ఫ్రెండ్స్, నా పేరు రాజశేఖర్. ఈరోజు బిగ్ బాస్లో అమ్మ రాజశేఖర్ అన్న ఎలిమినేట్ అవ్వడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను బిగ్ బాస్ డైలీ చూస్తున్నాను. సో అందరిలో కన్నా రాజశేఖర్ అన్న చాలా బాగా ఆడుతున్నారు. సో అతను రూల్స్ పాటిస్తూ అన్ని రకాలుగా ఆట కూడా మంచిగా ఆడుతున్నాడు. సో ఇలాంటి టైంలో బిగ్ బాస్ రాంగ్ డిసిషన్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అన్న ఎట్లా ఎలిమినేట్ చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. సో ఊహించిన విధంగా అతన్ని ఎలిమినేట్ చేశారు. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత బాగా మంచిగా నడిచింది అంటే ఆయన వల్లే. ఎందుకంటే ఆయన చేసే కామెడీ, ఆయన చేసే డ్యాన్సులు కానీ అన్నీ కూడా చాలా బాగా చేసి అట్లాగే బిగ్ బాస్ను కూడా చాలా ముందుకు తీసుకెళ్లారు. సో ఇలాంటి టైంలో ఆయన్ని ఇట్లా ఎలిమినేట్ చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అసలు ఎలిమినేట్ అవుతాడని కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. సో మొన్న నాగార్జున సార్ కూడా వచ్చినప్పుడు కూడా ఎలిమినేట్ చేశారని చెప్పగానే మేమంతా అరే ఎందుకు ఇట్లా అయ్యారని షాక్ అయ్యాం. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ సారే షాక్ ఇచ్చి మీరు అవ్వట్లేదు, ఈ 2 వారాలు కూడా మీరే కెప్టెన్సీ చేస్తున్నారని చెప్పారు. సో 2 వారాలని చెప్పి మొన్ననే నిన్నే కదా కెప్టెన్సీ తీసుకున్నారు. మరి ఇంకా ఆయన్ని కొనసాగించకుండా ఈ టైంలో ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? అసలు ఎందుకు ఇట్లా రాజకీయంగా బిగ్ బాస్ వ్యవహరిస్తుంది నాకు అర్థం కావట్లేదు. సో ఇట్లా చేయడం చాలా కరెక్ట్ కాదు. సో ఇది మంచి పద్ధతి కూడా కాదు. సో ఇలాంటి వాళ్ళు మంచి పేరున్న వాళ్ళు రాజశేఖర్ గారు అంటే చాలామందికి తెలుసు. ఆయన చేసే డ్యాన్స్ కానీ ఆయన చేసే మూవీస్ అన్నీ కూడా మేము ఎక్కువ ఆయన ఆదరిస్తాం. మొన్న రాజశేఖర్ గారు వైపు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా చెప్పారు ఆయన బాగా ఆడుతున్నారు అని. సో ఇలాంటి టైంలో ఆయన ఎందుకు ఎలిమినేట్ చేశారంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. సో ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్కి. సో ఇలా ఎలిమినేట్ చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది. సో అసలు మంచిగా ఆడేవాళ్ళని ఉంచకుండా వేరే టైంపాస్ కోసం ఆడేవాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో బిగ్ బాస్ హౌస్లో కూడా ఇన్ని రోజులు చూసాం ఎవరు మంచిగా ఆడుతున్నారు కూడా ప్రేక్షకులందరికీ తెలుసు. సో రాజశేఖర్ సార్కి కూడా చాలామంది ఓటింగ్ అన్నీ కూడా చాలా ఎక్కువగానే వస్తుంటాయి. సో ఆయన అంటే చాలా అభిమానం ఉంటుంది అందరికీ. సో మాకు కూడా ఉంది. ఎందుకంటే ఆయన చేతుల మీదగా నేను అవార్డ్స్ కూడా తీసుకున్నాను మా ఫౌండేషన్తో. సో ఇట్లా హెల్మెట్ అవ్వడం అంటే చాలా బాధ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా ఆలోచించండి. సో బిగ్ బాస్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో, సో మనం అందరం కూడా కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఇలాగా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. సో మంచిగా ఆడేవాళ్ళని కంటిన్యూ చేయాలి. అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన రోజులు ఉంచుకొని తర్వాత మళ్ళీ ఇలా ఎలిమినేట్ చేసి పక్క పంపించేయడం కరెక్ట్గా పద్ధతి కాదు. సో ఈరోజు రాజశేఖర్ సార్ని ఇలా ఎలిమినేట్ చేయడం సరైన పద్ధతి కాదు. సో బిగ్ బాస్ ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మొన్న నాగార్జున గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు సమంత గారు బిగ్ బాస్కి సర్ప్రైజ్గా ఎలా వచ్చారు, అలాగే రేపు మనకి సుమా గారు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. సో మన బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ రేపు సుమా మేడం గారు వచ్చి సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. సో ఒకవేళ మేడం గారు వచ్చి మళ్ళీ ఎవరిని ఎలిమినేట్ చేస్తారని కొంచెం భయం కూడా ఉంది. సో కాకపోతే సుమా మేడం వస్తున్నారంటే ఆనందం వేరు. ఎందుకంటే సుమా మేడం చేసినంత యాంకరింగ్ ఏ యాంకర్ చేయలేదు. ఎందుకంటే తనని మనం ఇప్పటి నుంచి మన చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. సో రేపు అందరూ చూసి ఆదరించండి. ఓకే, బాయ్. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.